బ్రేకింగ్ చూసినాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను 4 గంటల పైగా ఈడీ విచారిస్తుంది. లోపల పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కానీ బయట మాత్రం తెలంగాణ ఢిల్లీలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఓవైపు బండి సంజయ్ కవితపై చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు పక్కుమంటున్నారు. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చేస్తుందని మంత్రులు ఎంపీలు మండగడుతున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఓ మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చింది మహిళా కమిషన్. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ బండి సంజయ్ వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఇక పంచాకుట్టలో బండి సంజయ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసు నమోదు చేశారు. కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని దానం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడే కాకుండా పలు చోట్ల బండి సంజయ్ పై కేసు నమోదు అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ పరిణామాలను సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీకి పలు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, కీలక నేతలు క్యూ కడుతున్నారు. లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ ప్రశ్నిస్తుంది. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ జరుగుతుంది. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు ఏంటో అని ఈడీ ప్రశ్నిస్తుంది. ఇంకో స్పిరిట్స్ కంపెనీలు వాటాలు, 100 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ కూపి లాగుతుంది. ఇప్పటికీ వరకు లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో విచారణ సాగుతుంది. మౌఖికంగా, లిఖిత పూర్వకంగా కవిత హైదరాబాద్ బ్యూరో చీఫ్ ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే దాదాపు 4 గంటల పాటు కూడా కవితకు సంబంధించినటువంటి ఇడి విచారణ కొనసాగుతా ఉంది. కొనసాగుతున్నటువంటి ఇడి విచారణకు సంబంధించి ఉదయం నుంచి కూడా విచారణ హాజరు కావాలి అంటూ కూడా ఆరోపణ 11 గంటల సమయంలో కవిత ఈడీ విచారణకి అయితే వెళ్ళడం జరిగింది. ఈడీ విచారణకి వెళ్ళినటువంటి అనంతరం కూడా అక్కడే దాదాపుగా కూడా ఇప్పుడు సుమారుగా 4.5 గంటల పాటుగా కూడా ఈడీ విచారణ అనేది కొనసాగుతా ఉంది. అయితే ఈడీ అధికారులు కొంత ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నాయి. దాదాపుగా కూడా అనేక ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నప్పటికీ కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విషయాలలో ప్రధానంగా కొంత ఆరోపణలు అయితే ఎదురుపడుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కవితకి సంబంధించినటువంటి ఇష్యూస్లలో ప్రధానంగా మనం చూసుకుంటే అనేక ఘటనలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే దాదాపుగా కూడా 4.5 గంటల పాటు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విచారణ కొనసాగుతుంటే, ఇంకోవైపు బండి సంజయ్ కవితపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా కమిషన్ మొత్తం కూడా సీరియస్ అవుతుంది. ఒకవైపు ఒక మహిళను పట్టుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా ఇది సరికాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతా ఉన్నాయి. ఎక్కడికెక్కడ కూడా బండి సంజయ్కి నోటీసులు ఇచ్చేందుకు మహిళా కమిషన్ పూర్తి స్థాయిలో కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మరొక వైపు చూసుకుంటే మహిళా కమిషన్ కి సంబంధించి ఈ నేపథ్యంలోనే ఇటు బండి సంజయ్ కి కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన ఇండివిజువల్ గా కూడా మహిళా కమిషన్ తో వచ్చి సమాధానం చెప్పాలంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. బండి సంజయ్ వ్యక్తిగత ఏదైతే ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. పలు చోట్ల బండి సంజయ్ పై కేసులు కూడా అవుతున్నాయంటూ కూడా తెలుస్తా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఆరోపణలు ఎగిపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా మండిపడుతూ ఉన్నారు. మీకు మహిళల సంఘానికి సంబంధించి చాలా మంది మహిళలు కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. భారత జాగృతికి సంబంధించినటువంటి అనేక మంది మహిళలు కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే ఇది ఉంటే ఇంకోవైపు ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రస్తుతము పర్యవేక్షణ పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి. పూర్తిగా కూడా విచారణకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. కవిత ఈడీ విచారణకు సంబంధించిన నేపథ్యంలోనే ఈడీకి పలు మంత్రులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ని కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కి కీలక నేతలకు కూడా
గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఇది ప్రశ్నలకు సంబంధించి జవాబు ఏ విధంగా ఇస్తున్నారు అనే దానిపైన కూడా పూర్తి క్లారిటీ కోసం వెతుకుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కవితకు సంబంధించిన లిక్కర్ పాలసీలో పాత్ర నిన్నులతో ఉన్నటువంటి సంబంధాలతో పాటుగా ఈడీ దాదాపుగా కూడా 100 కోట్ల వ్యవహారాన్ని కూడా ఈడీ అధికారులు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంట్లో పూర్తి స్థాయిలో కూడా కవిత ఉంది అనేది ఈడీ ఆరోపణ అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటు మొత్తంగా బర్నింగ్ ఇష్యూగా మారేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఒకవైపు లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొడుతున్న నేపథ్యంలోనే, మరొక వైపు ఆరోపణలు ఎగసి పడుతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే 4.5 గంటలు గడిచినప్పటికీ కూడా కవిత విచారణ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో కొనసాగుతున్నటువంటి విచారణ నేపథ్యంలోనే మరోవైపు డిఆర్ఎస్ రేణులు ఎక్కడికెక్కడ కూడా కార్యక్రమాలు నిరంతర కార్యక్రమాలు చేపడుతున్న సిచ్యువేషన్ ప్రధానంగా ఉన్నాయి. అంతేకాకుండా మనం చూసుకుంటే ఇటు హైదరాబాద్ కి సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్పొరేటర్లు, అదేవిధంగా మేయర్ కూడా గవర్నర్ గెలవబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ చేస్తున్నటువంటి వ్యాక్సిన్ సంబంధించిన విషయంలో కూడా ఇటు గవర్నర్ గెలవబోతా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నేనలు ఆందోళన క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పలు చోట్ల ఫ్లెక్సీలు కూడా బండి సంజయ్ కి నెగిటివ్ గా ఫ్లెక్సీలు కూడా వెలిసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా ఎక్కడికక్కడ ఆందోళన చేసేటువంటి ఛాన్సెస్ భాగంగానే కొంత అప్రమత్తమైనటువంటి ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే ఇటు బీజేపీ చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరి అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఖండిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. కవితకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేంత వరకు కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. మరొకవైపు చూసుకుంటే కవిత ఒకవేళ ఈడీ విచారణలో భాగంగా అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఆందోళన ఎగసిపడేటువంటి ఛాన్సెస్ కూడా ప్రధానంగా కనబడతా ఉన్నాయి. సీఎం కేసీఆర్ నేరుగా కూడా ఎప్పటికప్పుడు కూడా ఢిల్లీకి సంబంధించిన ఈడీ విచారణకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటూ ఫోన్ లో వారితోనే సంప్రదింపులు కొనసాగిస్తా ఉన్నారు. సంప్రదింపులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పై ఆరాధిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. మొత్తంగా ఎటగెలకి ఈ మరి లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఆరోపణలు ఎగసిపడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిగేటువంటి నేపథ్యంలోనే ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడుతున్నాయి. థాంక్యూ ప్రణయ్.